మేదక్ జిల్లా అల్లదుర్గ్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల పేరుకు మాత్రమే బాలికల పాఠశాల. ఆ పాఠశాలలో 100 మందికి పైగా బాలురు ఉన్నారు. అందుకే పాఠశాల పేరును మార్చాలని స్థానిక వాసులు కోరుతున్నారు. డీఈఓ రమేష్ కరోనా నిబంధనలు జారీ చేసినప్పటికీ ఉపాధ్యాయులు మాత్రం బేఖాతరుగా వ్యవహరించడం గమనార్హంగా మారిందని చెప్పవచ్చు. కరోనా మహమ్మారి మరలా విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు మాస్కులను ధరించి సమన్వయ దూరం పాటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాబోధనలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక్కడ పురుషులు ఎవరు రావడానికి వీల్లేదు, మగ ఉపాధ్యాయులు లేరు. కానీ సక్సెస్ స్కూల్ అందరికీ అవసరమే. ఎందుకంటే మా స్కూల్లో వెనుకబడిన మారుమూల గ్రామాల నుంచి చాలా మంది విద్యార్థులు హాస్టల్ సౌకర్యం ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించడానికి ఇష్టపడుతున్నారు. 233 మంది బాలికల మధ్యలో 100 మంది బాలురు ఉండడం వల్ల, కేవలం సక్సెస్ ఉండడం వల్ల కూడా 2008 సంవత్సరంలో ప్రభుత్వ బళ్ళల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినప్పుడు మా స్కూల్లో ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ, తరగతి గదులు ఏమి లేకపోయినప్పటికీ అక్కడ జెడ్పీ బిహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు గారు ఏం చేశారంటే బలవంతంగా ఈ స్కూల్ను సక్సెస్ చేశారు. ఈ స్కూల్ వారి సమగ్రమైన మూర్తిమత్వ వికాసానికి తోడ్పడడానికి అందరూ పీజీలు చేసి మంచి ఎడ్యుకేషన్ ఉన్న టీచర్స్ ఉన్నారు. ఇక్కడ మాకు అబ్బాయిల వల్ల ఏమవుతుందంటే సరి అయిన ఆటా స్థలం లేకపోవడం వల్ల, వాళ్ళకి సరి అయిన మూత్రశాల లేకపోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళతో పాటు మేము వెళ్ళలేము, మిగతా పిల్లల్ని కూడా చూసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది అంటే వాళ్ళు వెళ్ళి ఏదో ఒక చిన్న చిన్న పిల్లలు ఉండడం వల్ల విద్యాబోధన చేయాలా, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలా, వచ్చిన పేరెంట్స్కి ఆన్సర్ ఇవ్వాలా, మాకు తెలియని పరిస్థితి ఉంది. మేము 3 సంవత్సరాల నుంచి ఎవరికంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ మా సమస్యలను దృష్టికి తీసుకొస్తున్నా. ఈరోజైనా వీఫై నుంచి మాకు ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే బాలుర స్కూల్ని కూడా సక్సెస్ చేసినట్టయితే 6th to 10th బాయ్స్ అక్కడికి వెళ్తారు, వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో చదవడానికి అవకాశం ఉంటుంది. మరి మేము ఇక్కడ డబుల్ హ్యాండ్స్ ఉన్నాం కాబట్టి మా స్కూల్లో కేవలం బాలికలను పెట్టి